మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని ఫోన్ కాల్స్ ద్వారా విని నేను దేవునికి వందనాలు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు వేసవి సెలవులు కాబట్టి తల్లులకి ప్రత్యేకంగా చెప్తున్నాను, మీరు మీ పిల్లలు కలిసి ఈ వాక్యాన్ని వినండి, ఆశీర్వదించబడండి. ఎందుకంటే వాక్యమే యేసు ప్రభు కనుక లాజర్ని సమాధి నుండి లేపిన యేసు ప్రభు ఒక వాక్యం ద్వారానే లాజర్ని లేపుతాడు. ఈ వాక్యం వింటుండగా అప్పు బాధలు, అనారోగ్యము, పాపం అనే సమాధులు, చెడు అలవాట్లు, అడిక్షన్స్ అనే సమాధుల నుండి యేసు ప్రభు వాక్యం మనల్ని లేపి ఆయన చేతిలో మంచి పాత్రలు వాడబడతారన్నమాట. మీ కుటుంబాన్ని ప్రభు ఆ విధంగా ఆశీర్వదించుదురుగాక. మరియా మార్త లాజర్ లాగా సమాధులలో నుండి లేపి ప్రభు కొరకు ప్రకాశించేటటువంటి కృపని అభిషేకాన్ని పరిశుద్ధాత్మదేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్ అని చెప్తూ ఈ వాక్యాన్ని మనం విందాం. యోహాన్ సువార్తలో 10వ భాగాన్ని మనం ఈరోజు వింటూ ఉన్నాం. 11:45 నుండి నిన్నటి దినాన మనం చూసినట్లయితే యేసు ప్రభు లాజర్ని లేపుతాడు. లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళి లేపినప్పుడు అనేక మంది మరి బెతానియాకు వస్తారన్నమాట. లాజర్ మరణించినప్పుడు యెరూషలేం నుండి, యెరూషలేం ఏంటంటే అక్కడ చాలామంది అంటే యూదులు ఉంటారు, ఎందుకంటే దేవాలయం అక్కడ ఉంది, యాజకులు ఉంటారు, పరిసయ్యులు, క్రీమ్ ఆఫ్ ద జ్యూస్ అన్నమాట, బెస్ట్ యూదులు, ధర్మశాస్త్రం తెలిసినవాడు. మరి లాజర్ మరణించాడు అని తెలియగానే వాళ్ళు, ఈ యూదులు కొంతమంది మార్తా మరియల్ని ఓదార్చడానికి వెళ్తారు. అప్పుడు మార్తా మరియల్తో పాటు లాజర్ సమాధి దగ్గరికి వెళ్తారు. అక్కడ యేసు ప్రభు లాజర్ని సమాధిలో నుంచి లేపడం చూసి అందరూ, చాలామంది అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ యేసు ప్రభుని అంగీకరిస్తారన్నమాట. అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి యేసు ప్రభుని అంగీకరించడం ఇక్కడ పరిసయ్యులు చూస్తారు, ప్రధాన అర్చకులు చూస్తారు, అయ్యో 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 అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు, మనం ఇలా ఊరుకుంటే ఎలాగా అని చెప్పి వాళ్ళు కుట్రలు మంతనాలు జరుపుతున్నప్పుడు ప్రధాన అర్చకుడైన కైఫా అంటాడు, ఇదిగో ఈ జాతి అందరి కొరకు అందరూ నాశనం కావడం కంటే ఒక వ్యక్తి మరణించడం మేలు కదా అని ఆయన ప్రధాన అర్చకుడుగా, ఆ సంవత్సర ప్రధాన అర్చకుడుగా ప్రవచించాడు అని రాయబడి ఉంటుంది అన్నమాట. అంటే యేసు ప్రభు గురించి ఇంకా ఎలా యేసు ప్రభుని పట్టుకోవాలి, ఎలా ఆయనను చంపాలి అని ఇంకా ఎక్కువ కుట్రలు చేస్తుంటారు. యేసు ప్రభు తండ్రి దేవుని యొక్క శక్తి ద్వారా అనేక అద్భుతాలు చేసి అనేకులు ఆయనని అంగీకరిస్తుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ కుట్రలు పన్నుతూ ఉంటారన్నమాట. మనం కూడా అలా దేవుని పని ఎక్కువ చేస్తూ ఉంటే విలన్ కూడా ఎక్కువ అలర్ట్ అయిపోతాడనమాట సైతాన్. ఆ తర్వాత యూదుల పాస్కా పండుగ వస్తుందన్నమాట. అంటే పాస్కా పండుగ వచ్చినప్పుడు అన్ని పట్టణాల నుంచి, అన్ని దేశాల నుంచి కూడా యూదులు వస్తారు, యెరూషలేంకి వస్తారు, చుట్టుప్రక్కల గ్రామాలు. ఇందాక విన్నాం కదా మనం, బెతానియా, బెత్ఫగే, అలా చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుంచి, ఎరికో కానీ, ఎమ్మౌ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వాళ్ళని శుద్ధి చేసుకుంటారు. వాళ్ళకి ఎలా ధర్మశాస్త్రం ప్రకారం బలి అర్పించాలంటే శుద్ధి చేసుకోవాలి. అలా ఈ అంత పండుగ ఉత్సవ ఆనందంతో మరి చాలా సందడి సందడిగా ఉంటుంది అన్నమాట యెరూషలేం ఉన్నప్పుడు. ఏం జరుగుతుందంటే ఇప్పుడు 12వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే అక్కడ మొదటి వాక్యం చూస్తే పాస్కా పండుగకు 6 దినముల ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అప్పుడు నేను ఆలోచిస్తూ ఉండినానమాట, అవును మిగతా 3 సువార్తలు మనం చూసినట్లయితే బెతానియా, యేసు ప్రభు బెతానియాకి ఆదివారం, మానికొమ్మల ఆదివారం రోజున ఆయన యెరూషలేంలో మరి గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన వస్తాడు, వచ్చి యెరూషలేం దేవాలయంలోకి వస్తాడు, అక్కడ రోగులని ఆయన స్వస్థపరుస్తాడు, ఇలా 4 దేశాల చూస్తాడు యెరూషలేం అంతా దేవాలయం చూసి, సాయంకాలానికి ఆయన బెతానియాకి వెళ్ళి మార్తా మరియా లాజర్ ఇంట్లో తన శిష్యులతో కలిసి ఆయన విశ్రాంతి తీసుకుంటారన్నమాట. ఆదివారం రోజు నుంచి పాస్కా వరకు చూస్తే 6 రోజులు అవుతుంది అన్నమాట. వాళ్ళకి రోజు అనేది సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతుంది, అది మనం చూడాలి. పాస్కా అంటే గురువారం 6 తర్వాత 7 గంటలకి ఆయన మన ఇండియన్ కాల ప్రమాణం ప్రకారం 7 అంటే శుక్రవారం రోజు మొదటి గంటల్లో ఆయన, అంటే 1 గంట తర్వాత, గురువారం సాయంకాలం 6కి శుక్రవారం వచ్చింది కదా, అంటే పాస్కా పండుగ శుక్రవారం 1 గంట జరిగిన తర్వాత 7 గంటలకి ఆయన కడరా భోజనం చేస్తాడు.
అయితే ఆదివారం రోజు సాయంకాలం అంటే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి బెతానియా వెళ్ళాడంటే పాస్కా పండుగకు 6 దినముల ముందెళ్ళాడనమాట. ఎందుకంటే నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఆయనకు అభిషేకం జరిగింది బుధవారం, కానీ ఆయన ఆదివారం సాయంకాలమే అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత సాయంకాలం అక్కడ ఆదివారం వెళ్తాడు, విశ్రాంతి తీసుకుంటాడు, సోమవారం వస్తాడు దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు, మళ్ళీ మంగళవారం వస్తాడు దేవాలయంలో బోధిస్తాడు, బుధవారం రోజున అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం కుష్ఠరోగి సిమోన్ ఇంట్లో జరుగుతుంది. మనం ఒక సంఘటన ఎలా జరిగింది, ఇప్పుడు ఈ వారం రోజుల యేసు ప్రభు యొక్క పరిచర్య ఎలా ఉంది అంటే 4 సువార్తల్ని మనం ధ్యానించుకోవాలన్నమాట. ఇప్పుడు బెతానియాల అభిషేకం మార్కులో 14, మత్తయిలో 26లో జరుగుతుంది. ఈ 3 చదివి ఎలా క్రోనలాజికల్ ఆర్డర్ ఎలా జరిగింది అని. మార్కు 14లో చూస్తే బుధవారం రోజు యేసు ప్రభు కుష్ఠరోగి సిమోన్ ఇంటికి భోజనానికి వెళ్తాడు బెతానియాలో. అప్పుడు ఈ మార్త వాళ్ళ చెల్లెలు మరియమ్మ మంచి పరిమళ తైలం, విలువైన పరిమళ తైలం తీసుకొని వచ్చి అతని తల మీద శిరస్సు మీద పోసి అభిషేకిస్తుంది అన్నమాట. బుధవారం గొప్ప సంఘటన అంటే అనాయింటింగ్ ఆఫ్ జీసస్ బై మరియా, మరియమ్మ యేసు ప్రభుని అభిషేకించడం అన్నమాట. అది చాలా గొప్ప సంఘటన, బైబిల్లో లిఖించారు. ఇప్పుడు కూడా బైబిల్ గ్రంథం పరలోకంలో లిఖించబడుతుంది, దేవుడి కొరకు మనం చేసినవన్నీ అన్నమాట. అప్పుడు అయ్యో ఈ వృధా వ్యయం ఎందుకు అంటాడు యూదా ఇస్కారియత్, 300 దీనారాలకి అమ్మితే ఇంత విలువైన పరిమళ ద్రవ్యము 300,000 మన రూపాయల్లో చూస్తే పేదలకి ఇవ్వచ్చు కదా అని ప్రభు అంటాడు. వద్దు, ఆమె నొప్పించొద్దు, పేదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను ఎప్పుడు మీతో ఉండను, ఆమె నా భూస్థాపనార్థం ముందుగానే నా శరీరాన్ని పరిమళ ద్రవ్యంతో అభిషేకించింది అని యేసు ప్రభు చెప్తారు బుధవారం రోజు. ఇక్కడ ఈ సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత యూదా ఇస్కారియేతు బుధవారం రోజు ఎరుషలేంకి వచ్చి అక్కడ ప్రధానార్చకులతో మంతనాలు కుట్రలు జరిపి యేసు ప్రభుని అప్పగించినందుకు 30 వెండి నాణాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడనమాట. అయితే ఇక్కడ మనం ఇంకా కొంచెం డీప్గా చదివితే ఆమె పాదాల మీద కూడా పోసింది, యేసు ప్రభు పాదాల మీద కూడా పరిమళ ద్రవ్యాన్ని అని ఉంటుంది. అప్పుడు మరి మార్కులో చూస్తే తల మీద పోసింది అని, అది కరెక్టే, అది ముందు రాయబడింది 65లో అన్నమాట. ఇది యోహాన్ సువార్త అయితే 95లో రాయబడింది, 30 సంవత్సరాల తేడా తర్వాత. అప్పటికే మిగిలిన 3 సువార్తలు వాడుకలో ఉంటాయి, అందరూ ఆ సువార్తల ద్వారా విశ్వసిస్తూ బోధిస్తూనే ఉంటారన్నమాట. అప్పుడు మరి ఇది కూడా తప్పు కాదు కదా అని నేను అడుగుతున్నాను ప్రభుని. అక్కడ ఇప్పటి వరకు తల మీద పోసిందని ఉంది, ఇప్పుడు పాదాల మీద పోసిందని. అక్కడ పాదాలు తల మీద పోసింది, పాదాల మీద కూడా పోసింది, రెండు కరెక్టే. అయితే ఈమె మరియమ్మ, బెతానియా మరియమ్మ వేరు. ఆ తర్వాత సిమోన్ ఇంటిలో పాపాత్మురాలు లూకా 7లో ఆమె వేరు. ఆమె అయితే కేవలం పాదాల మీదే పోస్తుంది అన్నమాట. ఈ మరియమ్మ తల మీద పోసింది, పాదాల మీద కూడా పోసింది అన్నమాట. ఈమె పేరు బెతానియా మరియమ్మ. ఈ అభిషేకం ఇలా అంటే మనం కూడా మన మంచి క్రియల ద్వారా యేసు ప్రభుని అభిషేకించాలన్నమాట. ఎందుకంటే మొన్న ఒక పాస్టర్ గారు నా దగ్గర వచ్చినప్పుడు మనం పరలోకానికి ఏం తీసుకెళ్తామని చెప్పండి అన్నాడనమాట. అంటే మనం ఏం తీసుకెళ్తాం, ఆత్మల్ని తీసుకెళ్తాం అంతే, ఇంకేం తీసుకెళ్ళాము ఈ లోకం నుంచి అంటే. కాదమ్మా, మనం పెళ్లి కుమారుడు గొర్రెపిల్ల మహోత్సవంలో పెళ్ళి వధువు పెళ్లి కూతురికి మరి వస్త్రాలు మంచి మహిమ వస్త్రాలు కప్పుతారు కదా, ఆ వస్త్రాలు ఏంటివి అనంటే ఆ వధువుకి వస్త్రాలు ఇవ్వబడ్డాయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవదూతలు ఇస్తారు. ఏం వస్త్రాలు అంటే మనం చేసిన మంచి పనులే ఒక్కొక్క వస్త్రంగా ఇస్తారంట, ఆ వస్త్రాలు అన్నమాట. ఇప్పుడు మనం మన మంచి క్రియల ద్వారా యేసు ప్రభుని అభిషేకించాలి, అది దీని యొక్క అర్థం అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఈ బుధవారం రోజున ఇక్కడికి వచ్చేసాడు యూదా ఇస్కారియేతు. ఇప్పుడు యూదులు అందరూ, యూదులు ఇక్కడ ఎవరైతే బెతానియాలో ఉన్నారో, మరి లాజర్ని లేపడం చూశారు, మరి సిమోన్ అక్కడ లేచిన లాజర్ని చూడడానికి వెళ్తారనమాట. ఈరోజు బుధవారం రోజు ఎరుషలేం నుంచి 3 కిలోమీటర్స్ పక్కన ఊరు అనమాట. కాబట్టి అక్కడ లాజర్ని ఎట్లా లేపారు యేసు ప్రభుని వీళ్ళు వెళ్ళి చెప్పగానే, అమ్మో మనం వెళ్ళి చూద్దాం లాజర్ని అని చూసేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది అనమాట.
ఒక్కొక్క ఇప్పుడు చర్చెస్కి వెళ్తారు చూడండి, అక్కడ మరియ తల్లి కన్నీరు కారుస్తున్నారంటే అందరూ అట్లా వెళ్తారు. లాజర్ని చూడడానికి ఈరోజు బుధవారం చాలామంది వస్తారు. ఇలా అందరూ లాజర్ని చూడడానికి, యేసుప్రభుని చూడడానికి వెళ్తున్నారని విని ఇంకా తట్టుకోలేక వీళ్ళు పరిసయ్యులు, ఈ యూదులు ఎవరైతే చంపాలనుకుంటున్నారో, కుట్రలు పన్నేవాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారంటే యేసుప్రభుని చంపాలి, యేసుప్రభుతో పాటు లాజర్ని కూడా చంపాలి, లేకపోతే లాజర్ని చూసి అందరూ నమ్ముతున్నారని. ఆ ధర్మశాస్త్రం ఉల్లంఘించారని యేసుప్రభుని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటారనమాట. దేవదూషణం చేసావు, దేవుని కుమారుడు అనుకుంటున్నావని. మరి నేను అదే ఉదయం ధ్యానిస్తుంటే ప్రభు చెప్తా ఉండినారు. ఆ తర్వాత వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని, లేకపోతే విశ్రాంతి దినాన పని చేశారని, ఇవన్నిటి కొరకు మరి యేసుప్రభుని రాళ్లతో కొట్టాలి అనుకుంటారు కదా. మరి యేసుప్రభుని చంపడము, లాజర్ని చంపడము, ఇవన్నీ మరి నరహత్య కాదా? అది వాళ్ళని ఎవరు ప్రశ్నించలేదా అనుకున్నాను. ఇట్లాంటి కుట్రలు పన్నుతున్నారు చూడండి. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము అనే పేరట. అది అయిపోయిన తర్వాత బుధవారం ఇలా అయిపోతుంది. గురువారం రోజు యేసుప్రభు చివరిసారి ఇంకా మళ్ళీ వెళ్ళరు, బెతానియా నుండి ఎరుషలేంకి వస్తారు. ఆ రోజు అక్కడ ఈ ఎరుషలేంలోనికి వస్తుంటే ఎరుషలేం ప్రజలు ఈరోజు కూడా, ఎందుకంటే లాజర్ని లేపాడని విన్నారు, అక్కడ లాజర్ని కూడా చూశారు నిన్నటి దినాన, చూసి యేసుప్రభు గురువారం ఎరుషలేంకి రావడాన్ని చూసి ఎరుషలేం దేవాలయానికి వెళ్తారు ఉదయం అనమాట. చూసి ఈరోజు కూడా మట్టలు తీసుకొని దావీదు కుమారునకు జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడనుగా కాని, ఈరోజు గురువారం కూడా ఆయనను అలాగే ఆహ్వానిస్తారనమాట. ఇలా యేసుప్రభుని గాడిద మీద కూర్చోబెట్టి వాళ్ళు మరి దేవుణ్ణి స్తుతిస్తూ, యేసుప్రభుని స్తుతిస్తూ ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు, అయ్యో మన ప్రయత్నాలన్నీ ఎట్లా విఫలమైపోయినాయి, వీళ్ళందరూ ఆయన వెనకాల వెళ్తున్నారు, ఎలా 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 అని చెప్పేసి వాళ్ళు ఇంకా మన కుట్రలు విఫలమైపోయినాయి, మై ప్లాన్స్ అని ఇంకా ఎక్కువ కుట్రలు పనడం ఆరంభిస్తారనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే యేసుప్రభు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పండుగకి యెరూషలేంకి వచ్చినప్పుడు చాలామంది, ఇంకా పండుగకి చాలామంది వస్తారు, గ్రీకులు వస్తారు అందరూ. మనం వెళ్ళాక నీకు ఆరోగ్యమాత పండుగకు వచ్చినట్లనమాట. అప్పుడు గ్రీకులు కూడా ఉంటారు, యేసుప్రభుని నమ్మిన గ్రీకులు అంటే యూదులు అనమాట, గ్రీక్ మాట్లాడే యూదులు. వాళ్ళు ఫిలిప్పు యేసుప్రభు యొక్క శిష్యుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము యేసుని చూడగోరుచున్నాం, రికమెండ్ చేస్తారనమాట శిష్యుల్ని. ఫిలిప్ వెళ్ళి అంద్రియాకి చెప్తాడు, అంద్రియా ఇంకా క్లోజ్గా ఉంటాడు యేసుప్రభుకి, లేదా పేతురికైనా చెప్పచ్చు కదా. ఫిలిప్ వెళ్ళి అంద్రియాకి చెప్తాడు, వీళ్ళందరూ యేసుప్రభుని చూడాలని కోరుకుంటున్నారు, ఎందుకంటే లాజర్ని ఎన్నో అద్భుతాలు విన్నారనమాట, నిన్న ఇంకా చాలా దగ్గరగా లాజర్ని లేపినారు కదా, అందుకనంటే గత వారం అనమాట ఈ పాస్క పండుగకి ముందు అని చెప్పినప్పుడు యేసుప్రభు దగ్గరికి ఫిలిప్ అంద్రియా ఇద్దరు వచ్చి చెప్తారు, మిమ్మల్ని చూడాలని చాలామంది ఆ గ్రీక్ భాష మాట్లాడే యూదులందరూ వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు, వేచి ఉన్నారు మీకోసం అని. అప్పుడు యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్తారు చూడండి, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. అంటే ఇప్పుడు శిలువ మరణం పొందవలసిన గడియ అనమాట. మహిమ అనేది శ్రమల ద్వారానే వస్తుందన్నమాట. దేవుడు యేసుప్రభుని శ్రమల ద్వారా మహిమపరిచాడు, మనల్ని కూడా అలాగే మహిమపరుస్తాడు. ఏం చెప్తున్నాడు చూడండి, మహిమ ఎట్లా వస్తుంది శిలువ మరణం ద్వారా అనే దాన్ని యేసుప్రభు ఒక చిన్న గోధుమ గింజతో ఆయన పోలుస్తారు. గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప అది మొలకెత్తదు, కానీ అది ఒకవేళ మొలకెత్తితే విస్తారంగా ఫలిస్తుంది. ఒక క్లిప్పింగ్ మీరు చూడండి, విస్తారంగా ఫలిస్తుంది అని చెప్తారనమాట. గోధుమ గింజ అంటే మన శరీరం, భూమిలో పడి నశించడము అని అంటే మన శరీర వాంఛలకి నశించాలి, సిలువ వేసుకోవాలి మన కోరికలను అనమాట. అంటే నశించిపోవడం, మన శరీర కోరికల్ని మనం నశింపజేసినప్పుడు మనలో దాగి ఉన్న ఆత్మ మొలకెత్తి ఫలించడం మొదలు పెడుతుంది అనమాట. ఈస్టర్ అప్పుడు కూడా నేను చెప్పాను, యేసుప్రభు తన శిలువ మరణాన్ని, పునరుత్థానాన్ని ఒక గోధుమ గింజ భూమిలో పడి మరణించడం, అక్కడి నుంచి మొలకెత్తడంతో పోలుస్తాడు. శిలువలు అందరి పాపాలు మోసి ఆయన సమా చేయబడతాడు, అది గోధుమ గింజ భూమిలో పడ్డం, మొలకెత్తుతుంది. యేసుప్రభు పునరుత్థానుడై లేస్తాడు, ఆయన లేవడం వల్ల విస్తారంగా ఫలించాడు. ఎందుకంటే యేసుప్రభు మరణము మనందరి మరణం అనమాట, మనందరి మరణాన్ని ఆయన సమాధి చేసేసాడు. ఆయన పునరుత్థానం మనందరికీ పునరుత్థానం,
మీరు చక్కగా అర్థం చేసుకోవాలని చెప్తారు. యేసుప్రభు లేకుండా ఉంటే సమాధిలోంచి మనం కూడా లేచేవాళ్ళం కాదు. ఆయన లేచి పరలోకానికి వెళ్ళాడు కాబట్టి మనం అందరం సమాధిలోంచి లేచి పరలోకానికి వెళ్ళడానికి ఆయన ద్వారం తెరిచాడు. అందుకే హ్యాపీ ఈస్టర్ అని చెప్తాం. నేను కూడా యేసు ప్రభుతో పాటు లేచి పరలోకానికి వెళ్తాను, లేపబడి వెళ్తాను, ఆయన తీసుకొని వెళ్తాడు. అందుకని ఏమంటున్నాడంటే 12:26 నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరించాలి. యేసు ప్రభువుని సేవించడం అంటే యేసు ప్రభు జీవిత విధానాన్ని అనుసరించడం. అప్పుడు నేను ఉన్న చోట నా సేవకుడు ఉంటాడు, ఎవడైనా నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గౌరవిస్తాడు. యేసు ప్రభుని అంగీకరించామని సేవ చేసినామంటే సేవ చేసే వాళ్ళు ఏం చేయాలంట, యేసు ప్రభుని అనుసరించాలి. ఆయన శిష్యులు ఆయన కొరకు జీవించి ఆయన కొరకు మరణించారు, ఆయనలాగే అలా మరణించాలి. అందుకే గోధుమ గింజ భూమిలో పడి మరణించాలి అని చెప్తున్నారన్నమాట. ఆయనను అనుసరించడం అంటే సిలువ మార్గమే, శ్రమల మార్గమే, ఇరుకు మార్గమే, అది జీవానికి చేరుస్తుంది. అప్పుడు నేనున్న చోట నా సేవకుడు ఉంటాడు. యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన ఉన్నాడు, మనం ఆయన కుడి ప్రక్కన ఉంటాం అన్నమాట. అప్పుడు ఎవరైనా నన్ను సేవించిన ఎడల, శ్రమల ద్వారా సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గౌరవించను, తండ్రి దేవుడు మనల్ని గౌరవిస్తాడు అని చెప్తున్నారు. ఆ తర్వాత 27 యేసు ప్రభు తన మరణాన్ని గురించి అక్కడ ఆయన చూడడానికి వస్తారు కదా, అందరికీ చెప్తున్నారు మీరు నన్ను చూడడం అంటే ఏంటి. అంతని వారు ఏం చెప్తారంటే ప్రతి యేసు ప్రభువుని ప్రతి వాక్యంలో మనం చూడొచ్చు అని చెప్తారన్నమాట. అలాగే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఏమంటారంటే యేసు ప్రభుని రెండు కోరికలు ఆయన కోరుతారనమాట. మీరు చదవాలి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి జీవితం. 14 అంటే ద ఫీస్ట్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ క్రాస్, సిలువ పండుగ అంటారనమాట. 14 ఆ రోజున ఆయన ఒక గుహలోకి వెళ్ళి ఆ గుహలో ఎప్పుడు ఆయన ప్రార్థించుకునే గుహ అనమాట కేవ్, సిలువ ఉంటుంది దాని ముందు మోకరించి ఎప్పుడు చేతులెత్తి ప్రార్థిస్తారు. ప్రార్థించి ఐ జీసస్ 2 grace రెండు నాకు ఇవ్వండి, నాకు 2 కోరికలు అని చెప్తాడనమాట. 2 కృపలు దయచేయండి. ఏంటంటే నేను మీ సిలువ మరణాన్ని నా శరీరం మీద మోస్తూ ఐ వాంట్ టు బికమ్ వన్ విత్ యూ, కమ్యూనియన్ ఇన్ యువర్ సఫరింగ్స్ అనమాట. అది మనము ఒక యేసు ప్రభు దివ్య ప్రసాదాన్ని తీసుకుంటున్నామంటే పునీత అల్ఫోన్సమ్మ గారు అంటారు, ఆ రొట్టె తయారు చేయడానికి గోధుమ గింజలు నలగొట్టబడతాయి మెషిన్లో, నలగొట్టబడి అప్పుడు అది పిండిగా మారి అప్పంగా మారి మనం తింటున్నామంటే నేను కూడా ఇలాగే నలగొట్టబడాలి ప్రభువా అని మనం ఒప్పుకుంటున్నాం అన్నమాట. నీలాగే నేను నలగొట్టబడాలి, నీతో నేను ఐక్యం కావాలి నా శ్రమల ద్వారా. ఆ తర్వాత 2, నువ్వెంత ప్రేమతో పాపులను ప్రేమించావో ఆ ప్రేమతో నన్ను నింపు, నేను కూడా అలాగే ప్రేమించాలి, నా హృదయంలో ప్రేమ తప్ప ద్వేషం కోపం ఉండకూడదు. 14 సెప్టెంబర్ ఆయన ప్రార్థన మొదలు పెడితే ఎక్స్టర్సీలోకి వెళ్ళిపోయి దేవుని ఆత్మ ఆయన ఆత్మతో ఏకమవుతుంది. 17 సెప్టెంబర్ రోజున సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు శరీర రూపంలోనికి వచ్చి యేసు ప్రభుకి ఆ 2 ఇస్తాడనమాట, ప్రేమతో నింపుతాడు. నా శ్రమలు నీకు ఇస్తున్నానని చెప్పి ఆయన చేతుల్లో నుంచి 2 rafts అనమాట, వెలుగు రేఖలు ఆయన చేతుల్లోకి ఒక లోపలికి వెళ్తాయి, మొలల్లాగా మేకుల్లాగా దిగబడతాయి. యేసు ప్రభు కాళ్ళలోంచి పెద్ద మేకులు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి కాళ్ళలోకి వెళ్తాయి. యేసు ప్రభు ప్రక్కలో నుంచి ఒక గాయం వెలుగు అనమాట, ఈయన ప్రక్కలోకి వెళ్ళి ఆయనకి గాయం అవుతుంది. అప్పటి నుంచి ఆయన ఆ యేసు ప్రభు పంచగాయాల్ని మోస్తాడు. కాళ్ళలోకి వెళ్ళిన మేకులు చాలా పెద్దగా ఉంటాయంట. బయట ఆయన శిష్యులు బ్రదర్స్ ఫ్రయర్స్ అంటారు వాళ్ళు, వాళ్ళు వేచి ఉంటూ ఏంటి 3 రోజుల నుంచి కూడా బ్రదర్ గారు బయటికి రాలేదు, ఇంకా యేసు ప్రభు జీవంతో వచ్చినప్పుడు ఆ గుహే కాదు అక్కడంతా అసిసి అంతా వెలుగుతో నింపబడితే మార్నింగ్ 3 గంటలకి వాళ్ళు 6 గంటలైందేమోనని గొర్రెల కాపర్లు గొర్రెల్ని మేపడానికి తీసుకొని వెళ్తారంట. అప్పుడు వీళ్ళు లోపలికి వచ్చి చూసేసరికి ఇలా గాయాలతో యేసు ప్రభు, ప్రభువా నేను నీతో ఐక్యమయ్యాను, నీ బాధలో నేను ఐక్యమయ్యాను అని ఆ తన్మయత్వంలో ఎక్స్ట్రెస్సీలో ఉంటాడంట. ఆ తర్వాత ఆయన కాళ్ళలో గాయాలు, చేతిలో గాయాలు, హృదయంలో గాయం చూసి ఇంకా ఆయన నడవలేరు కదా, కాళ్ళ కింద మేకు ఇంత పెద్దగా ఉందండి, ఒక గాడిద మీద కూర్చోబెట్టి ఆయనను తీసుకొని వెళ్తారండి.
ఆయన ఇలా గాడిద మీద కూర్చొని ఎక్కడ ప్రభువాం ఐ ఎమ్ ఎ సిన్నర్ హావ్ మర్సీ ఈ ప్రజల్ని మన్నించండి అని రక్తం కారుతూ ప్రార్థన చేస్తుంటే ఏమీ బోధించకుండా ఆయనను చూసి మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారంట. అది యేసు ప్రభు ఇక్కడ చెప్పేది. ఆయన శ్రమల్లో మనం ఏకం కావాలి అని చెప్తున్నారన్నమాట. ఇంకా ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చదవండి 12:27. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది, నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడు. లేదు, ఇందు నిమిత్తమే నేను ఈ గడియకు వచ్చి తిని. ఆయన సిలువ మరణం దగ్గరకు వచ్చేసిందనమాట. గురువారం రోజు ఇది. ఇంకా ఆయన సాయంకాలం అయితే కడరా భోజనం చేస్తాడు. తర్వాత ఆయనను వచ్చి బంధిస్తారు 1,050 మంది సైనికులు. ఇప్పుడు కూడా ఏం ప్రార్థిస్తున్నాడంటే, ఇందు నిమిత్తమే ఓ తండ్రి ఈ గడియ నుంచి నన్ను కాపాడు. ఇంకా ఆయన శరీరము సిద్ధం కాలేకపోతుందన్నమాట. ఒకవైపు ఆ శరీరం ప్రార్థిస్తుంది ఈ గడియ నుంచి కాపాడు, కానీ ఆత్మ చెప్తుంది లేదు లేదు, ఈ గడియ కోసమే నేను ఇక్కడికి వచ్చాను, ఈ లోకానికి వచ్చాను అని అనగానే ఇంకేమంటాను, ఓ తండ్రి నీ నామంను మహిమపరచుకో, నన్ను మహిమపరచు, నేను దానిని మహిమపరిచి తిని మరలా మహిమపరిచేదనని ఒక స్వరము పరలోకం నుంచి వినబడుతుందన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా మేఘం గర్జించింది, లేదు దేవదూత ఆయనతో మాట్లాడాడు అని అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటారు, ఈ శబ్దం నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలికి త్రోసివేయబడతాడు, అంటే సైతాను వెలుపలికి త్రోసివేయబడతాడు. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యుద్ధకు ఆకర్షిస్తాను అని యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట. అంటే అది రేపటి దినాన జరుగుతుంది. ఇది గురువారం కదా, మరి రేపటి దినానంటే శుక్రవారం అనమాట. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ ఆకర్షిస్తాను, అంటే అందరినీ రక్షిస్తాను నా శిలువ మరణం ద్వారా అని చెప్తాడనమాట. అయితే వాళ్ళు అర్థం కాక, ఏంటి క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని కదా మరి ధర్మశాస్త్రాన్ని మనం విని ఉన్నాం చెప్పారు, మరి ఈయనేంటి ఈ మనిషి కుమారుడు పైకి లేవనెత్తబడినప్పుడు అని నువ్వు ఎట్లా చెప్తున్నావు, క్రీస్తు ఎప్పుడు ఉంటారని చెప్పారు కదా, ఈ మనిషి కుమారుడు ఎవడు అని వీళ్ళు అడుగుతారు యేసు ప్రభుని అనమాట. వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. కానీ ప్రభు, ఇదో మీరు వెలుగు ఉండగానే వెలుగు మధ్యలో ఉండండి, చీకటి కమ్ముకోబోతుంది, జాగ్రత్త అని చెప్తారన్నమాట. ఆ తర్వాత యూదుల అవిశ్వాసాన్ని గురించి ఇక్కడ రాయబడింది. యేసు ఈ యూదుల మధ్యలో ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళు నమ్మట్లేదు. ఎందుకంటే యెషయా ప్రవక్త ప్రవచనం ప్రకారం ఆయన నమ్మకుండా ఉన్నారు అని చెప్పి ఇక్కడ రాస్తూ ఉన్నారనమాట. యెషయా ప్రవక్త చెప్పింది 6:10, అలాగే మరి 53:1 చెప్పింది. వాళ్ళు ఎంత విన్నా అర్థం కాకుండా, ఎంత చూసినా నమ్మకుండా వాళ్ళకి మొద్దు బారేలాగా వాళ్ళ హృదయాన్ని దేవుడు చేశారు. అందువల్ల యూదులు ఇన్ని అద్భుతాలు చూసి కూడా నమ్మట్లేదు అని ఇక్కడ రాయబడి ఉంది. ఆ తర్వాత మిగతా భాగాన్ని మనం రేపటి దినాన ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, బెతానియాలో మరియమ్మ ఎలా మిమ్మల్ని అభిషేకించిందో, ఆమె పరిమళ ద్రవ్యంతో మిమ్మల్ని అభిషేకించినప్పుడు ఆ గది అంతా కూడా సువాసనతో గుబాళించింది అని, మా క్రియలు అలా ఉండాలి నాయన, మేము చేసే ప్రతి పని చెప్పే మాట మీకు మహిమకరంగా మీ యొక్క పరిశుద్ధతతో గుబాళించేటట్లు మా ఆలోచనలు ఉండేటట్లు సహాయం చేయండి. మరియమ్మలాగా మేము మిమ్మల్ని అభిషేకించాలి ప్రభా. అలాగే మీరు అనేక విషయాలు చెప్పారు, ముఖ్యంగా గోధుమ గింజ భూమిలో పడి నశించాలి, అది నశించినచో అది చాలా ఫలిస్తుంది అని చెప్పి. ప్రభా, మేము కూడా మా శరీర వాంఛలకి మరణించి మీలాగా మీరు ఎలా నీతికి లేచారో మేము కూడా అలా ఆత్మలో నైనా జీవించడానికి, నీతికి జీవించడానికి మాకు కృప దయచేయమని. ఆ యూదులలాగా మేము అవిశ్వాసం కలిగి ఉండకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృప దయచేయండి. వింటున్న వాళ్ళందరికీ కూడా నైనా మీరు విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ వరాల్ని దయచేయండి. వాళ్ళ జీవితాలు ప్రభా మిమ్మల్ని అభిషేకించినట్లుగా, వాళ్ళ మాటలు క్రియలు అన్నీ కూడా మీ వాక్యానికి తగినట్లుగా పరిశుద్ధంగా ఉండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మరియమ్మలాగా మనం కూడా యేసు ప్రభుని మన మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా ఆయనను అభిషేకిద్దాం. గాడ్